హాయ్ హలో నమస్తే. ఈరోజు మనము కీర్తి సతీష్ గారి ఇంట్లో మనం ఈరోజు బతుకమ్మ సంబరాలు చేసుకున్నాము. ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము బతుకమ్మ సంబరాలని. దీనికి ముఖ్యంగా బ్యాక్ బోన్ గా ఉన్నారు సతీష్ కుమార్ సార్ గారు, అదేవిధంగా శ్రీలత అమ్మ ఉన్నారు. ఇద్దరు ఉండి సక్సెస్ఫుల్ గా హార్డ్ వర్క్ చేశారు, కంప్లీట్ చేశారు. ఒక మాట, ఇప్పుడు ఏమన్నా మన కార్యక్రమానికి బ్యాక్ బోన్ గా కీర్తి సార్. అవును, కీర్తి సార్ కి బ్యాక్ బోన్ తప్పకుండా అమ్మ ఉంటారు. దానికి చెప్పింది 100% కరెక్ట్. అంటే మనం బ్యాక్ బోన్ గా ఉంటేనే వాళ్ళు ముందడు వేస్తారు. ఈ ప్రిపరేషన్ ఎలా చేశారు మొత్తం తన మాటలు అమ్మ మాటలు విందాము. శ్రీలత గారు 1 మినిట్ మాట్లాడతారు. ఏం లేదు, ఇక్కడ మన పర్మిట్ సార్ చాలా ఆయన వల్ల మొత్తం కంప్లీట్ అయింది. నా నైబర్స్ ప్లేస్ మా హస్బెండ్ సపోర్ట్, అందరూ కలిపి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు. రియలీ ఇది నా స్వీట్ మెమరీ. థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్, రియలీ ఇట్ ఈస్ మెమరబుల్ టు మీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సాధన గారికి కూడా చాలా హ్యాపీనెస్, తన ఒక్క డ్యాన్స్ కానీ తన యాక్టివ్నెస్ పిల్లలతో కానీ తను చాలా చేశారు. మోర్ ఓవర్ ఇక్కడ మా సార్ ఉన్నారు పర్మిషన్ సార్, ఎవర్ గ్రీన్ అసలు పక్క ఎగిలి సార్, నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైకి వచ్చి మీరు బాగా అసలు సర్ప్రైజ్ అంటే చాలా సర్ప్రైజ్ ఇస్తారు. ఆయనే ఉండి చేసినట్టుగా అనిపించింది. కాబట్టి పరమేశ్వర గారికి ఈరోజు బతుకమ్మ రోజు సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నేను పిలవగానే వస్తాను సార్, తప్పకుండా మన కార్యక్రమం కాబట్టి నేను తెలుగింటి ఆడపడుచులాగా వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తానని చెప్పి ఖమ్మం నుంచి ఎంతో శ్రమ కోర్చుకొని తన పాపం కొత్తగా ఈరోజే తన ఒక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినటువంటి రోజు, వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, వాళ్ళ వ్యాపారం మరింత పెరిగి వాళ్ళు కోటీశ్వరులై వాళ్లకు ఆ మాతాదేవి బతుకమ్మ తల్లి వాళ్ళకు అండదండలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నా సతీమణి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొని మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా పాల్గొనేటట్టు చేశారు. మంచి ఆ పులిహోర ప్రసాదాన్ని చేసి ప్రతి ఒక్కరికి అన్నదానం లాగా ప్రసాదం, మేము బతుకమ్మ ప్రసాదం, ఎక్కడ కూడా బతుకమ్మ ప్రసాదం అనేది ఇప్పటి వరకు లేదు. అమ్మవారి ప్రసాదం విన్నాము, వినాయకుడి ప్రసాదం విన్నాము, కానీ ఈరోజు బతుకమ్మ ప్రసాదం అనేది మేము కొత్తగా చేసి తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా మేము చేయడం అనేది జరిగింది. ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా నా శ్రీమతి కీర్తి శ్రీలత గారికి దక్కిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మా పరమేశ్వర పూజన గారి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. అలాగే మా తమ్ముడు కీర్తి ఈశ్వర్ గారి యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా సాధన మేడం గారి యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఒక చిన్న విషయం చెప్పండి. ఈరోజు మా మామయ్య లేడన్న ఫీలింగ్ నేను మార్నింగ్ మా సార్తో చెప్పాను. మామయ్య ఉన్నప్పుడు ఎలా చేశారో ఈరోజు మళ్ళీ ఆ కళ వచ్చింది మా ఇంటితో. మామయ్య లేని లోటు చాలా అసలు ఎంత చాలా ఉంది. పరమేశ్వర్ గారు చేశారు ఆ ఆయన కూర్చొని మధ్యలో కూర్చొని తయారు చేస్తుంటే ప్రతి ఒక్క నిమిషం మా మామయ్య గుర్తుకొచ్చారు. ఆ ఫీలింగ్ నేను మర్చిపోలేను. మామయ్య మిస్ యూ, చాలా మిస్ అవుతున్నాను. తాతయ్య గారు మన అందరి మధ్యలో ఉంటారు, మన ఉంటూ ఉంటారు. ఆయన ఇంకా సక్సెస్ఫుల్ గా మనకి ఎన్నెన్నో కార్యక్రమాలు ముందు ముందు ఉండి చేయిస్తారు. తప్పకుండా ఈరోజు ఆయనని స్మరించుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా మామయ్య గారు అని అమ్మ చెప్పారు కదా, తను కూడా కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎంతో మంది వైద్య విద్యార్థులకి తను శరీరాన్ని అర్పించి అక్కడ చాలా చాలా మంచి మంచి చాలా ఇన్స్పిరేషన్ నో వర్డ్స్ అన్నమాట చెప్పడానికి. ఇన్స్పిరేషన్ అంత గొప్ప వారితో నన్ను పోల్చడం అమ్మ, ధన్యవాదాలు. నిజంగా మీరైతే ధన్యులు, అదృష్టవంతులు. అమ్మని మీరు భాగస్వామిగా పొందినందుకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. మామయ్య గారిని తండ్రిలా గుర్తుపెట్టాలని మిస్ యూ మామయ్య అని చెప్పారు చూడండి. నిజంగా అమ్మ నేనైతే చాలా సంతోషిస్తున్నాను. చాలా చాలా ఈ జర్నీ
జీవితాంతం మాలో ఈ నలుగురిలో శ్వాస ఉన్నంత వరకు కొనసాగాలని నాన్నగారు అమ్మ తమ్ముడు అక్క దేవుడు కల్పిన మా కుటుంబం అలా ఒక్కొక్కరు విశేషంగా ఉన్నాము ఈ విధంగానే ఉంటాము ఆ భగవంతుని ఎప్పుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తూనే ముందు తీసుకెళ్తూ ఉంటారు అందరికీ మరొకసారి అందరం కలిసి చెప్తాము బతుకమ్మ శుభాకాంక్షలు ఈ సపోర్ట్ ఇచ్చిన మా హస్బెండ్ కి చాలా చాలా హ్యాపీ నేను పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు మామయ్య లేని లోటు మళ్ళీ ఈ రోజు నాకు అది కల్పించాడు నాకు మామయ్య ఎక్కడున్నా కూడా అసలు నేను మామయ్య లోటు అది ఎప్పుడు ప్రతిసారి అనుకుంటాను కానీ ఈ రోజు తను ఫిల్ఫిల్ చేశాడు అదే రూపంలో మన పరమేశ్వర్ నన్ను ఫిల్ఫిల్ చేసేసారు ఇంకా నో వర్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్.